అప్పటి లోక్సభ స్పీకర్ గంటి మోహన చంద్ర బాలయోగి గారి మరణ వార్తను కూడా మొట్టమొదట ప్రపంచానికి తెలియజేసిన ఘనత కూడా మీకే దక్కింది. అది ఎలా సాధ్యమైంది అంటే చాలా విషయాలు ఏమవుతుందంటే మనం దాన్ని ఏదో గొప్పగా స్కోరింగ్ అని చెప్పుకోలేము కానీ మరణ వార్తలు అయినప్పటికి కూడా మన బాధ్యత కాబట్టి ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు ఇన్సిడెంట్ తెలియజేయటం మన బాధ్యత కాబట్టి సరే మనం దాన్ని మీడియాని ఎట్లా తిట్టుకున్నా ఏం చేసినా మన వరకు వీలైనంత వరకు కరెక్ట్ న్యూస్ టైంకి ఎంత వీలైనంత త్వరగా జనానికి అందజేయటం మన బాధ్యత కాబట్టి చెప్తున్నాం. ఆ రోజు ఉదయం 8 గంటల టైంలో మాకు మా ఏలూరు రిపోర్టర్ నరసింహారావు ఫోన్ చేశారు. ఆ రోజు ఆదివారం అనుకుంటాను. ఉదయాన్నే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ బాలయోగి గారు వస్తున్న హెలికాప్టరు కూలిపోయిందని తెలిసింది. అంతకుమించి చెప్పలేదు, మనం కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం కానీ కూలిపోయిన మాట మాత్రం నిజం అని చెప్పారు. మరి అట్లయితే ఎటు దగ్గర అవుతుంది, మన కైకలూరు వాళ్ళకి అతనికి దగ్గర అయితే అతని కెమెరా పంపించు, ఎటు దగ్గర అయితే అటు వెళ్ళి పంపించు, నువ్వు అది ఫాలోఅప్ చెయ్యి, ఇక్కడి నుంచి మరి డిఐజీ ఏలూరు నుంచి వెళ్తారు కాబట్టి నువ్వు వాళ్ళతో ఫాలోఅప్ చేస్తూ నాకు ఎప్పటికప్పుడు చెప్తుండు అని చెప్పాను. చెప్పి నేను ఆఫీస్కి ఈ వార్త స్క్రోల్ రెడీ చేసి పెట్టండి, హెలికాప్టర్ కూలింది, బాలయోగి మృతి ధృవీకరించిన డీజీపీ అని పెట్టి ఉంచండి అట్లా అని చెప్పి నేను డీజీపీ గారికి ఫోన్ చేశాను. చేశారు నేరుగా. ఆ రోజుల్లో ఏంటంటే మీడియా చాలా తక్కువ కదా, అవును, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇప్పుడు ఏదో రాంగ్ ఆర్ రైట్ వాళ్ళు ఒకవేళ అది రాంగ్ అయితే కూడా కన్ఫర్మ్ చేయాల్సింది వాళ్లే కాబట్టి వాళ్ళు బాధ్యతగానే ఉండేవాళ్ళు కాబట్టి వెంటనే దానికి రియాక్ట్ అవుతారు కాబట్టి తెలుస్తుంది. ఆ రోజు అప్పుడు డీజీపీ కొత్తగా వచ్చారు పేరవరం రాములు గారు, అంతకుముందు దొరగారు ఉండేవాళ్ళు, దొర నుంచి జస్ట్ ఒక నెలలు గ్యాప్ ఈయన వచ్చింది. సరే ఫోన్ చేస్తే ఒక నిమిషం అండి అని చెప్పి ఆయన అని అవతల సీఎం లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ సార్ మన డీఐజీ కన్ఫర్మ్ చేశారు సార్, రీచ్ స్పాట్కి రీచ్ అయ్యారు, కన్ఫర్మ్ డెడ్ సార్ అని చెప్పి చెప్తున్నారు ఆయన. ఆయన అక్కడ చెప్తూ ఉండగానే నాకు వినిపిస్తుంది కదా, నేను ఇక ఈ ఫోన్ కట్ చేసేసి ఇంది మా వాళ్ళకి ఫోన్ చేసేసి అది వేసేయండి స్క్రోలింగ్ అన్నాను. ఇమీడియట్ డిసిషన్ ధృవీకరించిన డీజీపీతో సహా వేసేసారు సార్. వేసేసిన ఒక 4-5 నిమిషాలకి నా ఫోన్ మళ్ళీ మోగింది డీజీపీ గారు. చేసి అదేంటండి అట్లా చేశారు అన్నాడు. ఏంటండి అన్న, అదేంటి ధృవీకరించిన డీజీపీ అని చెప్పారన్నాడు. అంటే అవునండి చెప్పారు కదా మీరు అంటే కొమ్మించారండి అన్నాడు. నాకేంటి ఏంటి జరగలేదు ఏంటి అది కరెక్ట్ కాదా ఏంటని నేను అంటే ఏంటండి అన్న, లేదు మీరు వేసిన స్క్రోలింగ్ చూసి సీఎం గారు కోపం వచ్చింది, ఆయన కంటే ముందు మీకు కన్ఫర్మ్ చేశాను అనుకుంటున్నారు ఆయన. అట్లా కాదండి మీరు ఆయనతో చెప్తున్నారు విని వేసామంటే భలే వాళ్ళు అండి, భలే పని చేశారు మీరు. మరి అంటే న్యూస్ వాళ్ళు ఇట్లా అంత ఫాస్ట్ ఉంటే మాకెంత ఇబ్బంది చూడండి, ఇప్పుడు ఆయనేమో మీకు ముందు చెప్పి తర్వాత నేను ఆయనకి చెప్పానని ఆయన అనుకుంటున్నారు అని అన్నాడు. సరే అంటే మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇట్లాంటివి లాంగ్ రన్లో కొంచెం ఇబ్బంది పెడతాయి, రిలేషన్స్ దెబ్బతినొచ్చు. కానీ మనం ఏంటంటే న్యూస్ యాంగిల్లో చూసినప్పుడు మనం ఆయన ధృవీకరిస్తున్నాడు సీఎంతో చెప్తున్నాడు కదా చెప్తున్నప్పుడు ఇంకా మనకేమైనా డౌట్ అని అనిపిస్తుంది. సరే అది వేసేసాం అనుకోండి. ఆ రోజు ఏమైందంటే ఇక సరే ముందు మనం వేసాము, దాని తర్వాత వార్త తెప్పించడం ఎట్లా. అవును మా రిపోర్టర్ నరసింహారావు చేశాడు, అక్కడ కెమెరా అరేంజ్ చేశారు, వాళ్ళు వెళ్ళారు. యాక్చువల్గా ఏంటంటే అక్కడ చేపల చెరువుల దగ్గర పడింటే అక్కడ బాడీ తీసుకురావడానికి వాళ్ళకేం లేదు, వీళ్ళు చేపలకి వేయటానికి వేసే ఉంటాయి కదా తెప్పడానికి, ఆ తెప్పల్లో వెళ్తారు అందులో వేసుకొని కాలువలు లాక్కొని వస్తున్నారు బాడీ. అక్కడ నుంచి విజువల్స్ ఉన్నాయి మా దగ్గర మొత్తం, ఆ కూలింది చెట్టు అదంతా ఆ విజువల్స్ సహా తీసుకొచ్చారు. కానీ పంపించడం ఎట్లా అంటే విజయవాడ వచ్చి ట్రైన్కి ఇవ్వటం, లేదా ఏలూరులో ట్రైన్కి ఇస్తే ట్రైన్లో మేము తీసుకోవటం, సాయంత్రం 5 గంటలు వచ్చింది ఆ టేపులు రావటం, ఇంకా వేరే మార్గం లేదు అట్లాంటివి. సో అట్లా టేపులు వచ్చిన తర్వాత టేప్ తీసుకొని మేము చేయటం ఒకటే చేసాం. అక్కడ సరే పోస్ట్ మార్టం దగ్గర కానీ విజయవాడ విజువల్స్ అన్నీ కూడా అట్లానే వచ్చినాయి. చాలా విచిత్రంగా ఏంటంటే ఆ రోజు మాకు హైదరాబాద్ బ్యూరోలో దాదాపు 9 మంది రిపోర్టర్స్ ఉండాల్సి ఉంటే ఇద్దరే ఉన్నారు. ఒక రిపోర్టర్ పెళ్ళి అందరూ వెళ్ళిపోయారు, ఇద్దరు మాత్రమే ఉన్నారు. సరే వాళ్ళకి చెప్పాం మనం లిమిటెడ్గా చేయండి ఎక్కువద్దు, ఆయన బాడీ తీసుకొస్తారు వచ్చిన వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ ఇవి పోలీస్ బయట్స్ చంద్రబాబు బయట వీటితోటి లిమిటెడ్గా 2-3 స్టోరీలు చేయండి ఎక్కువద్దు, అంతవరకు చేసి పంపించండి అని చెప్పాను. ఎక్కువ హడావిడి పెట్టుకుని కంగారు పడద్దు అంతవరకు చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పాం. వాళ్ళు చేశారు, పర్ఫెక్ట్గా చేసి పంపించారు. ఇక్కడ ఏంటంటే పాతవి ఏమైనా ఆయనకు సంబంధించినవి చేయాలి. అయితే మా దగ్గర అనుకోకుండా 2 ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ స్టోరీస్ మా దగ్గర ఉన్నాయి.
ఒకటేంటంటే ఆయన స్పీకర్గా ఆయన్ని ఎంపిక చేసి ఆయన పంపిస్తున్నారు నామినేషన్ వేయడానికి. ఓహో, అంటే వీళ్ళకి తెలుగుదేశం కిందకి వీళ్ళకి ఇచ్చారప్పుడు స్పీకర్ ఛాన్స్. ఇచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా ఆలోచించారంటే ఒక ఎస్సీని పెడదాం అనుకున్నప్పుడు వెంటనే బాలయోగి గారిని పంపిద్దాం అనుకున్నారు, నామినేషన్ వేయాలి. నామినేషన్ వేయటానికి కరెక్ట్గా 4 నిమిషాల ముందు ఆయన అక్కడికి రీచ్ అయ్యారు బాలయోగి గారు. స్పెషల్ ఫ్లైట్లు పంపించారు ఇక్కడి నుంచి. అసలు ఎంత ఇదిగా ఉంటాయంటే తలంతా చెదిరిపోయి ఉంటుంది, హడావిడి హడావిడిగా చెమటలు కక్కుంటూ వెళ్ళారు ఆయన. లాస్ట్ మినిట్ సంతకం పెట్టాను నామినేషన్ పేపర్ దగ్గర. ఆయన వెయ్యకపోతే నామినేషన్, ఆయన పక్కనే రెడీగా ఉన్నారు ఎర్రనాయుడు గారు, ఆయన పెట్టాలి సంతకం. ఇక అది కూడా రెడీ చేసుకున్నారు పేపర్స్ ఒకళ్ళు కాకపోతే అనేది. సరే లాస్ట్ మినిట్లో ఆయన వెళ్ళాడు. అయితే ఈ వెళ్ళే స్పెషల్ ఫ్లైట్లో మా రిపోర్టర్ చొరబడి మొత్తానికి ఒక ఇంటర్వ్యూ చేశారు ఆయన్ని. కొంచెం ఫ్లైట్ సౌండ్ అది ఎంత వస్తుంటుంది కానీ మొత్తం మీద ఆయన ఇంటర్వ్యూ, అదొకటి మా దగ్గర ఉంది రెడీగా, 3-4 నిమిషాల ఇంటర్వ్యూ, బాగా ఎడిట్ చేసిన ఇంటర్వ్యూ. దీంతో పాటు ఆయన స్పీకర్ అయిన తర్వాత రాజమండ్రిలో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు పాత పరిచయాలను వాళ్ళని ఒకసారి ఢిల్లీ రండి అని ఆయన అన్నారు. మాకు నవీన్ గారని సీనియర్ జర్నలిస్టు ఈనాడులో వాటిని చేశారు, మాకు ప్రభకి అది జమినీకి మాకు ఆయన చేస్తుండేవాళ్ళు రాజమండ్రిలో. ఆయన కూడా రమ్మన్నారు. ఆయన బాలయ్య గారు పర్సనల్గా పరిచయం కదా, ఒకసారి రండి అని చెప్పి ఆయన చెప్పారు. ఈయన కూడా మర్యాదగా నాకు ఫోన్ చేసి ఇట్లా వెళ్తానండి ఆయనతో పాటు 4 రోజులు రమ్మన్నారంటే ఆ వెళ్ళండి దానికేముంది అని. నిజానికి మనల్ని అడగాల్సిన అవసరం లేదు, గౌరవంగా ఇటరు కాబట్టి మనల్ని అడుగుదాం అనుకుని అడిగారు, వెళ్ళండి అని చెప్పి. నేను ఒక మాట ఏమన్నానంటే, మీరు వెళ్తున్నారు కాబట్టి ఒక పని చేయండి, ఏ డే విత్ బాలయోగి అంటే ఒక స్పీకర్ గారితో ఒక రోజంతా ఆయన కార్యకలాపాలు ఎట్లా ఉంటాయి అనేది ఒకటి చేయండి అని చెప్పాను. ఆయన కూడా బాగుంటుందండి ఐడియా, చేస్తానండి అన్నాడు. అప్పటికి మన ఏ డే విత్ లీడర్ కాన్సెప్ట్ లేదు ఈ నేషనల్ ఛానల్స్లో కూడా, అప్పటికి లేదు అది, జస్ట్ మేము అప్పటికప్పుడు ఏదో ఊరికి అనుకుని చేసింది. దాన్ని ఆయనతో చెప్పారు, బాలయ్య గారితో చెప్తే ఓ బాగుంటుంది అయితే ఇంకేంది, మీరేం కెమెరా తెచ్చుకోవద్దు నేనే అరేంజ్ చేస్తాను ఇక్కడ అన్నారు. సో అలాగే ఇతను బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయాన్నే ఈ మన ఊళ్ళ నుంచి ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు ఏదో అర్జీలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరి విజువల్స్, వాళ్ళకి టీలు కాఫీలు ఇవ్వటం, మళ్ళీ లోపల వాళ్ళ కోసం దోశలు ఇడ్లీలు తయారు కావటం, ఈ ఇట్లా మొదలు పెట్టేసి మొత్తం వాళ్ళందరితో మాట్లాడటం, ఆయన అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళటం, ఆయనతో పాటు కార్లో వెళ్ళటం, ఇట్లా ఇవన్నీ మొత్తం తీయటం. అక్కడేమో లోక్సభలో జరిగేవన్నీ వాళ్ళు వీడియోస్ ఇచ్చారు, లోక్సభ వీడియోస్. తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఈయన లోకల్ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావటం, ఇట్లాంటివన్నీ అట్లా డే విత్ లీడర్ కాన్సెప్ట్ మొత్తం చేసి పంపిస్తే మేము అద్భుతంగా గేట్ చేసి ఒక 4-5 నిమిషాలు స్టోరీ చేసుకున్నాం, వేసాం కూడా అది. సో ఇప్పుడు ఈరోజు అది అవసరమైన ఆ 2 తీసిపెట్టాం, ఇక్కడి నుంచి వచ్చినాయి. సో మొత్తం మాకు కావాల్సినట్టుగా ఒక ప్యాకేజింగ్ అంతా కూడా ఒక 17-18 నిమిషాలు చేసాం ఆ రోజు. మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది మొత్తం ఆయన గురించి. తర్వాత అంటే ఇంక్లూడింగ్ ఇక్కడ రామోజీరావు గారు రావటం సహా ఇక్కడ వచ్చిన వాళ్ళవి అన్నీ కూడా హైదరాబాద్వి ఇవన్నీ కలిపి వేశాం, మాకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకొక ఇదేంటంటే, అంటే అది మా గొప్పతనం కాదు, అవతల వాళ్ళ ఫెయిల్యూర్ని మన గొప్పతనం అనకూడదు, కానీ ఈనాడులో ఆ రోజు ఈటీవీలో వాళ్ళ బులెటిన్ 15 నిమిషాలు లేట్ అయింది. ఓ లేటు, దాదాపు 15 నిమిషాలు లేట్. ఎందుకంటే అది 15-10 నిమిషాలు మొత్తం మీద బాగా లేట్ అయింది. ఎందుకైందంటే వాళ్ళ ఫస్ట్ స్టోరీ విషయంలో ఏదో చిన్న కన్ఫ్యూజన్, ఎవరు రాస్తున్నారు ఎవరు రాయట్లేదు ఎక్కడ అది కన్ఫ్యూజను, అది రాసామనుకోవటం లాస్ట్ మినిట్లో మళ్ళీ అది దొరకపోవడంతో ఏదో మొత్తం మీద ఆ రోజు బులెటిన్ లేట్ అయింది. సరే దానివలన ఏదో ఒకరిని ఏదో సస్పెండ్ చేశారు కొద్ది రోజులు ఏదో జరిగింది, కానీ మొత్తం మీద ఏంటంటే బాలయోగి చనిపోయిన రోజు తక్కువ మంది అయినా కానీ మేము బాగానే కవర్ చేయగలమనేది ఒకటి. తర్వాత ముందుగా చనిపోయిన వార్త కూడా మేము ముందుగా కన్ఫర్మ్ చేసుకుని మరీ ఇవ్వగలిగాం. సబ్స్క్రైబ్ తెలుగు.